హలో ఎవరీవన్ నా పేరు రోజారమ్మి నేను ప్రాక్టీసింగ్ అడ్వకేట్ ని హైదరాబాద్ లో ఈ రోజు నేను మీకు మానవ హక్కుల గురించి ఈ వీడియో చేస్తున్నానండి ఏంటంటే ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ యాక్ట్ 1993 ప్రకారంగా మానవ హక్కులకు సంబంధించి ఏదైతే మన కాన్స్టిట్యూషన్ లో మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో మనకి ఏవైతే రైట్స్ ఇచ్చారు అంటే ప్రతి మనిషికి ఒక రైట్ ఉంటది రైట్ టు లైఫ్ లిబర్టీ ఎడ్యుకేషన్ రిలీజియన్ ఈ రైట్స్ కు సంబంధించి ప్రతి మనిషికి ఫండమెంటల్ రైట్స్ లోనే ఒక హక్కు ఉంటుంది ఆ హక్కు ఉల్లంఘన అయినప్పుడు దానికి సంబంధించి అప్లికేషన్స్ అంటే మనం అక్కడ గ్రీవియన్స్ అనేది కంప్లైంట్ ఇవ్వడానికి స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అండ్ సెంట్రల్ లెవెల్లో సెంట్రల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఎస్టాబ్లిష్ చేయబడింది ప్రతి స్టేట్ లో స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఉంటది మన తెలంగాణ స్టేట్ లో హైదరాబాద్ లో స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఉంది ఇందులో మెయిన్ ఏంటంటే ఇక్కడ ఈ పరిధిలోకి వచ్చే గ్రీవియన్స్ ఏంటంటే మెయిన్ మన ప్రాబ్లమ్స్ ఏం తీసుకెళ్లాలంటే ఇక్కడికి ఈ హ్యూమన్ రైట్స్ కమిషన్ ముందరికి స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ముందరికి మనకు ఏదైనా మన హక్కులకు మన మానవ హక్కులకు ఉల్లంఘన అయినప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి మనిషికి అంటే ఇది ఓన్లీ ఈ హక్కుల ఉల్లంఘన అనేది గవర్నమెంట్ అథారిటీస్ నుండి మనకు భంగం కలగాలి మానవ హక్కులని అంటే ఏదైనా గవర్నమెంట్ అథారిటీకి అప్రోచ్ అయినప్పుడు మనకు ఏదైతే రైట్ ఉందో మన హక్కు ఉందో అది కాకుండా ఉండడం ఫర్ ఎగ్జాంపుల్ ఒక అరెస్ట్ అయిన పర్సన్కి ఒక క్రైమ్లో ఏదైనా ఒక క్రైమ్లో అరెస్ట్ అయిన పర్సన్కి కొన్ని రైట్స్ ఉంటాయి అది అఫెన్సెస్ ఎన్ని ఇయర్స్ అఫెన్సెస్ ఎన్ని ఇయర్స్ లోపల ఎన్ని ఇయర్స్ అప్ టు ఎన్ని ఇయర్స్ వరకు ఇంప్రిజన్మెంట్ ఉంటుంది అన్న దాన్ని బేస్ చేసుకొని ఉంటుంది సో అందులో పోలీస్ వాళ్ళు ఒక పర్సన్ అరెస్ట్ చేసినప్పుడు అక్యూజ్డ్ కొన్ని రైట్స్ ఉంటాయి ఆ అక్యూజ్డ్ రైట్స్ ఏమైనా ఉల్లంఘన అయినప్పుడు లేదా ఇతరత్ర గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో మీకు కావాల్సి మీ హక్కు ఉండి మీకు లే అది ప్రొటెక్షన్ ఇవ్వకపోయినప్పుడు అలాంటి విషయాలలో మీరు స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ని అప్రోచ్ అవ్వచ్చు అదే అదర్ స్టేట్స్లో ఉన్న వాళ్ళైతే ఆ వాళ్ళ రెస్పెక్టివ్ స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అప్రోచ్ అవ్వచ్చు ఏదన్నా గ్రీవియన్స్ స్టేట్ హ్యూమన్ కమిషన్ ద్వారా కానీ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అప్రోచ్ అవ్వచ్చు లేదా డైరెక్ట్గా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ని అప్రోచ్ అవ్వచ్చు వాళ్ళకు కొన్ని లిమిటెడ్ పవర్స్ అంటే గవర్నమెంట్ అగెనిస్ట్ అథారిటీస్ అగెనిస్ట్ మనకి ఏదైతే మానవ హక్కుల ఉల్లంఘన కలిగిందో దాన్ని మీద మాత్రమే వాళ్ళు కంప్లైంట్ తీసుకోవడం జరుగుతుంది ఈ కంప్లైంట్ అనేది ఎవరైనా అంటే బాధిత వ్యక్తి ఒక వ్యక్తికి మానవ హక్కుల ఉల్లంఘన జరిగింది ఒక పర్సన్ అరెస్ట్ చేశారు ప్రొసీజర్ ఫాలో కాకుండా లేకపోతే ఏదైనా గవర్నమెంట్ అథారిటీస్ ప్రొసీజర్ ఫాలో కాకుండా వాళ్లకు వాళ్ళ హక్కులకు భంగం కలిగించింది కలిగించినప్పుడు ఆ బాధిత వ్యక్తి కానీ అతని తరఫున వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా కంప్లైంట్ స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్లో ఇవ్వచ్చు దాని మీద వాళ్ళు కంప్లైంట్ తీసుకున్న తర్వాత ఒక నెంబర్ అలాట్ చేయడం జరుగుతుంది దాని మీద విచారణ జరిపి నిజంగానే మానవ హక్కుల ఉల్లంఘన జరిగింది అంటే వాళ్ళు అప్రోప్రియేట్ డైరెక్షన్ ఇస్తారు ఆ డిపార్ట్మెంట్ వాళ్ళకి వాళ్ళని లేకపోతే వాళ్ళని హ్యూమన్ రైట్స్ స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ పిలిచి వాళ్ళ ఆన్సర్ అడగడం జరుగుతుంది లేదు ప్రైమ ఫేషియగా అది ఎస్టాబ్లిష్ అవుతుంది అంటే కంప్లైంట్లోనే ఉంది అంటే వాళ్ళు ఒక డైరెక్షన్ ఇస్తారు వాళ్ళకి ఎందుకు ఏంటి అని నోటీస్ ఇచ్చి హ్యూమన్ రైట్స్ కమిషన్కి రమ్మనొచ్చు లేకపోతే డైరెక్షన్ ఇవ్వచ్చు డైరెక్ట్గా అయితే ఇది మానవ హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు ఫండమెంటల్ రైట్స్ వయోలేట్ అయినప్పుడు యాజ్ వెల్ హైకోర్టులో ఎలాగైనా మనకి ఫైల్ చేసుకునే అధికారం ఉంటుంది హైకోర్టులో రిట్ పిటిషన్ ద్వారా ఫైల్ చేసి ఏదైనా సరే ఏ గవర్నమెంట్ బాడీకి అగెనిస్ట్ అయినా మనం రిట్ పిటిషన్ హైకోర్టులో ఫైల్ చేయొచ్చు బట్ ఇక్కడ స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్లో ఏమవుతుందంటే ఇమీడియట్గా అంటే మీరు కంప్లైంట్ ఇచ్చిన రోజో నెక్స్ట్ డేనో హియరింగ్ విని దాని మీద వాళ్ళు డైరెక్షన్ ఇవ్వడం జరుగుతుంది అంటే ఏదైతే ఉల్లంఘన జరిగిందో దానికి సంబంధించి లేదా కొన్ని సందర్భాలలో మనము టీవీలలో కానీ పత్రికలలో కానీ వచ్చిన దాని మీద లేకపోతే నిజంగా ఏదైనా ఇన్సిడెంట్ జరిగింది మానవ హక్కులు ఉల్లంఘన అయ్యింది వయోలేషన్ అయ్యింది అనుకున్నప్పుడు సుమమోటగా అంటే ఎవరు కంప్లైంట్ ఇవ్వకుండానే స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కానీ సెంట్రల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కానీ వాళ్ళ పరిధిలోకి తీసుకొని దాని మీద డైరెక్షన్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో ఎవరైనా సరే ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేసినప్పుడు దీంట్లో ఏంటంటే ఈ అప్లికేషన్ పెట్టడానికి అడ్వకేట్ అవసరం కూడా ఉండదండి ఎవరైతే పర్సన్కి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళి అక్కడ ఒక లెటర్ రాసి కంటెంట్స్ అన్నీ రాసి ఏం జరిగింది గ్రీవియన్స్ ఏంది జరిగి రాసి వాళ్ళకు అప్లికేషన్ ఇవ్వచ్చు ఇస్తే వాళ్ళు ఒక నెంబర్ అలాట్ చేస్తారు అదే రోజు కానీ నెక్స్ట్ డే కానీ హియరింగ్ ఉంటుంది అంటే మీకు ఏమైందని వాళ్ళు అడుగుతారు అక్కడ పర్సన్ అడుగుతారు సో ఇది ఛార్జెస్ అంటే ఇక్కడ మీకు ఖర్చులు ఏం లేవు ఖర్చులు ఉండవు ఇక్కడికి వెళ్ళి మీరు అప్లై చేసుకోవడానికి కానీ మీ హక్కుల ఉల్లంఘన జరిగింది చెప్పడానికి కానీ ఎటువంటి ఖర్చులు ఉండవు నామినల్ ఖర్చులతో మీకు అంటే అక్కడ కోర్టు ఫీజు కానీ అలాంటివి కానీ ఏమీ ఉండవు నామినల్గా అంటే జనరల్ అంటే ఫామ్స్కి అంటే ఇచ్చే కోర్టు ఫీజు 2 రూపాయలు 100 రూపీస్ ఉంటుంది కాబట్టి మీకు ఎక్కువ ఖర్చు లేకుండా మీ హక్కుల ప్రొటెక్షన్ అనేది జరుగుతుంది సో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి